हेलो हाय वेलकम टू कासु ज्युवेलर्स क्रिएटिव चैनल वीडियो में मैं चूडबे इवे स्पीकर्स सो स्पीकर्स अच्छे चूडा एंत बहुना चूड़ो मेरे सो स्पीकर्स मैं एंतो चुस्को नीन वीडियो चपा तक वीडियो नचते लाइक शेयर चेक सब्सक्राइब अंड इंका लेट चेक मैं वीडियो के ఫస్ట్ మనమైతే ఒక ప్లైవుడ్ తీసుకొని బాక్స్ తీసుకున్నాం ప్లైవుడ్ పీసెస్ అయితే ఒక 3 ఇంచెస్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ ఇంకా మిగిలిన రెండు ఆ 3 ఇంచెస్ ఉన్నాయి కదా వాటిని కొట్టేసిన తర్వాత వీటిని కొట్టాము అంటే డెప్త్ అనేది 8 ఇంచెస్ వస్తుంది అదేవిధంగా హైట్ అనేది 11 ఇంచెస్ వస్తుంది ఆ మెజర్మెంట్స్ని బట్టి నేను తీసేసుకున్నాను మీరు ముందు కావాలనుకుంటే మీరు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పొడవుగా ఉన్నటువంటి పీసెస్ని ఆ 3 జాయిన్ చేసిన తర్వాత పైన అండ్ కింద పీసెస్ ఆ సైజ్ని బట్టి కొలుచుకొని కట్ చేసేసుకుంటే సరిపోద్ది దెన్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేదానికి స్పీకర్స్ కోసం హోల్స్ అయితే చేసేసుకోవాలి ఈ హోల్స్ డిజైనర్ దగ్గర చేయించుకోవాల్సినంత అవసరం లేదు మామూలుగా ఇంట్లో మామూలుగా ఉండే ఇన్స్ట్రుమెంట్స్తో చేసేసుకోవచ్చు యాక్సెల్ బ్లేడ్తో కట్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే కరెక్ట్ షేప్ రావాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు మనము ఈ వైర్స్ అనేవి సోల్డరింగ్ చేసేయాలి రెండింటికి జాయిన్ చేసేసి స్పీకర్స్ రెండింటికి జాయిన్ చేసేసి వెనకాల ఒక హోల్ వేసుకోవాలి వైర్ని బయటకు తీసుకోవడానికి దెన్ ఆ వైర్ని బయటికి తీసేసుకొని వైర్ లెంత్ ఇట్లా సరిపోతుందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి దెన్ స్క్రూస్ కోసం హోల్స్ అయితే చేసేసుకోవాలి సో నేను పాత వుడ్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి నేను పేపర్ అయితే కొట్టాను సో మీరు కొత్తది వాడితే పేపర్ కొట్టాల్సిన అవసరం లేదు సో నేను పాతది యూజ్ చేస్తున్నాను కాబట్టి కలర్ పోవడానికి పేపర్ కొట్టేశాను వుడ్ ప్రైమర్ వేసాను వుడ్ ప్రైమర్ వైట్ కలర్ సో వుడ్ ప్రైమర్ ఫస్ట్ టైం ఒకసారి వేసి మళ్ళీ తర్వాత అంత స్మూత్గా రాకపోవడం వల్ల సెకండ్ టైం మళ్ళీ వేశాను 2 వేసేసిన తర్వాత ఒక పీవీసీ పైప్ని అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎయిర్ పోవడం కోసం నేను పైప్ లెంత్ అయితే కొంచెం ఎక్కువ పెట్టాను సో మీరు కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి నేను 1/2 గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే సో మీరు ఒక 2 ఎక్కువ గ్యాప్ చేసుకొని పెట్టుకోండి సో నేను ఫెవికాల్ని యూజ్ చేస్తున్నాను ఇది కొంచెం గట్టిగా ఆగే ఫెవికాల్ సో ఆ ఫెవికాల్ని యూజ్ చేస్తున్నాను పైప్ ఫ్రంట్ సైడ్ కొంచెం హీట్ చేసి దాన్ని షేప్ అనేది ఎక్కువ చేశాను ఎందుకంటే హోల్లో నుండి బయటికి వెళ్ళకుండా ఉంటుందని సో రెండు కూడా అదేవిధంగా జాయిన్ చేసేసుకున్నాను సో ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత శాండ్ పేపర్తో వాటిని స్మూత్గా చేసేసుకోవాలి ఇలా స్మూత్గా చేసేసుకున్న తర్వాత నేను దీనికి వుడ్ స్టైనర్ని వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ ఎందుకంటే లుక్ కోసం వుడ్ స్టైనర్ అండ్ పాలిష్ యూజ్ చేస్తున్నాను నేను పాలిషింగ్ చేసేసిన తర్వాత పాలిషింగ్ ఎలా అంటే ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్కి కొంచెం వేసాను ఒక 2 వరకు వేసేసి పేపర్ ప్లాస్టర్తో మొత్తం మాస్కింగ్ అయితే చేసేసాను ఎందుకంటే దీనిపైన ఈ వైట్ వేసిన తర్వాత అదొక బార్డర్ లాగా రావడం కోసం నేను ఆ విధంగా చేశాను సో దెన్ వైట్ పెయింట్ని మళ్ళీ ఒకసారి వేసేసుకున్నాను ఈ మరకలు ఉన్న దగ్గర అంటే ఎల్లో కలర్ వచ్చిన దగ్గర మొత్తం కనబడకుండా మాస్కింగ్ టేప్ పై నుండి వేసేసుకున్నాను పెయింట్ అనేది ఈ విధంగా మాస్కింగ్ టేప్ పై నుండి పెయింట్ వేసేసుకున్న తర్వాత మన ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది సో మనమైతే ప్లాస్టర్ ఇప్పుడు తీయట్లేదు మిషన్ అనేది స్పీకర్స్కి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఎవరైనా టచ్ చేసినా కూడా పేపర్ అనేది పాడైపోకుండా ఉండడం కోసం మనం ఈ మెషిన్ యూజ్ చేస్తున్నాము ఈ మెష్ పెట్టేసి దాన్ని వెనక్కి మలిచేసి ఈ స్క్రూస్ అయితే బిగించేస్తున్నాను ఈ స్క్రూస్ బిగించేదానికంటే ముందు మనం వైర్స్ని ముందు సోల్డరింగ్ చేసుకున్నాం కదా అదేవిధంగా మళ్ళీ సోల్డరింగ్ చేసేసుకొని వైర్ని టై చేసేసుకుంటే మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది లోపల నుండి కూడా మనం ఒక
మూడైతే వేయాలి వైర్కి, ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది కదా ఎవరైనా లాగినప్పుడు వైర్లు అనేవి స్పీకర్స్ దగ్గర తిరుగుతాయి. సో వెనుక నుండి కూడా ఒక మూడు వేసుకొని బయటికి తీసేసుకోండి వైర్ అనేది. వీడియోలో చూపెట్టినట్టు మెషిన్ ఇలా ఫోల్డ్ చేసేసి స్క్రూస్ బిగించేసుకోవాలి. దెన్ మన స్పీకర్ బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ప్లాస్టర్ని తీసేద్దాం. మనం ఇలా మాస్కింగ్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ప్రాపర్గా బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా బార్డర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ స్పీకర్స్ టెస్టింగ్ అయితే చూసేద్దాం. సో చూసారు కదా ఈ స్పీకర్ బాక్సెస్ ఏ విధంగా చేసుకున్నాను. వేస్ట్ వుడ్తో మనమైతే ఈ స్పీకర్ బాక్సెస్ చేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.